మనం లక్ష్మీ వైభవంలో లక్ష్మీదేవత యొక్క అనుగ్రహం పొందడం కోసమని దరిద్రదేవత అనుగ్రహాన్ని పొందకుండా ఉండడం కోసమని ఎటువంటి పనులు చేయాలి ఏ ఏ మార్గాల్ని పాటించాలనేటటువంటి విశేషాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం అందులోనూ ప్రత్యేకించి మన నక్షత్రాలకి సంబంధించినటువంటి దోష నివారణకి నక్షత్ర వైభవం చెప్పుకోవడానికి ముందు ఆ నక్షత్రాల యొక్క విశేషము ఫలితము మనము సంపూర్ణంగా పొందాలంటే ముందుగా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలి కాబట్టి ఎంతటి ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా శరీరంలో అనారోగ్యం ఉంటే ఏ విధంగా ఆ యొక్క ఐశ్వర్యాన్ని మనము సంపూర్ణంగా అనుభవించలేము అదే విధంగా దారిద్ర్యము అనేది ఉందంటే కనుక నక్షత్ర దోషాలకి మనం ఎటువంటి ఫలితాలు పాటించినప్పటికీ కూడా నక్షత్ర అనుగ్రహము మనము పొందలేమో అటువంటి దారిద్ర్యాన్ని ముందుగా మనం తొలగించుకోవాలి కాబట్టి ఈ యొక్క విశేషాలన్నీ కూడా మనం చెప్పుకోవలసింది మనం దేవత యొక్క అనుగ్రహానికి కొద్దిగా దూరంగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి అంటే ఇంటి ముందు భాగాన్ని గుమ్మం పక్కన ఉండేటటువంటి చెప్పులు పెట్టేటటువంటి ప్రదేశాన్ని గుమ్మాన్ని అదేవిధంగా ఇంట్లో ఉండేటటువంటి సీలింగ్ అంటారు చూసారా అటువంటి భాగాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం పద్ధతిగా ఉంచుకోవడం గురించి చెప్పుకున్నాం విధముగా మనం పూజ గదిలో దేవతార్చన విగ్రహాలకి సంబంధించినటువంటి పూజ చేసుకునేటటువంటి ప్రదేశములో మనము పెట్టినటువంటి పుష్పాలు పాడైనట్టుగా అనిపించినా బొద్దెంకలు కొరికి తింటున్నట్టు అనిపించినా కూడా అటువంటి ఇళ్లల్లో దరిద్ర దేవత నివాసం ఉంటుంది అని చెప్పుకున్నాం కాబట్టి పూజ గదిలో ఎప్పుడూ కూడా బొద్దెంకలు కానీ నుసమలు అని ఎగురుతూ ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి మన ఇలా ఖాళీ కూర్చున్నప్పుడు కళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటాయి చూడండి అటువంటి నుసమలు కానీ ఉండకూడదు అటువంటి ఉంటే కనుక మనం ఐశ్వర్యానికి దూరం అవుతున్నట్టుగా గుర్తు దేవతార్చన గదిలో ఎప్పుడూ కూడా వస్తువులు చిందరవందరగా పడి ఉండకూడదు కొంతమంది ఉంటారు దేవతార్చన చేద్దాము అని కూర్చుంటారు పాపం అలా కూర్చుని వత్తులేవి అంటారు మొత్తం అక్కడ సామాన్లన్నీ గుట్ట కింద పడి ఉంటే ఇలా రెండు చేతులతో తీస్తారు లోపల ఎక్కడ ఒత్తుల ఒకటి దొరుకుతుంది ఆ ఒత్తుల కట్ట ఇలా చేతితో బయటికి తిరిగానే అది ఒత్తులంటే తెల్లగా ఉండాలి ఎటువంటి మలినము ఒత్తుల కంటుకోకూడదు కానీ వాళ్ళు తీసినటువంటి ఒత్తుల కట్ట నిండా దుమ్ము ఎరుపు రంగుకి మారిపోయి అతుక్కుపోయి బూజు తల వెంట్రుకలు అతుక్కుపోయి కనపడుతుంది అటువంటి ఒత్తులతో కనుక దీపారాధన చేస్తే దరిద్ర దేవతని మనము ఆహ్వానించినట్లే ఒత్తుల్ని ఎప్పుడూ కూడా ఎటువంటి మలినాలు దీపారాధన ఒత్తులకి అతుక్కోకుండా ఒత్తులు రంగు మారకుండగా జాగ్రత్తగా ఒక డబ్బాలో వేసుకుని మూత పెట్టుకోవాలి మనం దీపారాధన చేసినప్పుడు డబ్బా మూత తీసి ఒక మూడు ఒత్తులను ఆరు ఒత్తులను తీసుకుని చక్కగా నలిచి దీపారాధనలో వేసి నువ్వుల నూనె వేసుకొని చక్కగా దీపారాధన చేసుకోవాలి ఇంకొంతమంది ఉంటారు దీపారాధనలలో నూనె అనేటప్పటికి ఇంత డబ్బా ఒకటి పెడతారు దానికి ఎంతో ప్లేట్ ఉంటుంది ఆ డబ్బా నిండా నూనె అండుకుపోయి ఉంటుంది బయట వైపు ఆ ప్లేట్ నిండా నూనె చిక్కగా తెట్టు కట్టేసినట్టుగా ఉంటుంది ఆ నూనె విపరీతమైన దుర్గంధం వస్తుంది ఎప్పుడంటే పాపం ఎప్పుడో క్రీస్తు పూర్వం తెచ్చుకున్నారు వాళ్ళు కొనుక్కుని ఆ నూనె ఇప్పటికే వాడతారు కొద్ది 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 కొద్దిగా వేసుకుని అలాగ ఉన్న నూనె వేసేటటువంటి పావు అంటారు ఇంత గిన్నెలాగుండి దానికి ఒక కాడ ఒకటి ఉంటుంది ఇలాగ చివరిన దాంతో ఇలా ముంచుతారు దాన్ని పట్టుకొని నూనె వేసి అందులో పెట్టిన తర్వాత చేయి చూసుకుంటే చేతి నిండా జిగురు జిగురుగా అతుక్కుని ఉంటుంది అలా ఉన్నా కూడా దరిద్ర దేవత ఆ ఇంట్లో ఉన్నట్లే గుర్తు దేవుడి గదిలో బూజులు కనపడినా లేదా దేవుడికి సంబంధించిన వస్తువుల మీద దుమ్ము పడినట్టుగా దుమ్ము కనపడదాం మనకి దేవుడి గదిలో ఎందుకంటే దేవుడి గదిలో చిన్న లైట్ పెట్టుకుంటాం మనం మన అందరికీ ఏమో ఇంతంత లైట్లు అంతంత చూపు లైట్లు కావాలి దేవుడికి చిన్న జీరో బల్బు చాలు ఎందుకు ఆయనకెందుకు ఆయన ఏమైనా చదువుకుంటాడా పుస్తకాలు ఏమన్నా ఏం చదువుకూడదు కదా జీరో బల్బు సరిపోతుంది ఆయనకి అని ఓ జీరో బల్బు కూడా తగిలిస్తారు బాబు ఆ జీరోబల వెలుగులో మరి కనపడదు కదా వీళ్ళు పూజ చేసుకుందాం అంటే అప్పుడు మీరు ఎలా చూడాలి దుమ్ముందో లేదో అంటే వేలతోటి ఒకసారి ఇలా నరనుకోండి అక్కడ ఉన్న వస్తువు మీద చేతికి దుమ్ము అంటుకుంది అంటే దుమ్ము పడినట్టే గుర్తు అన్నీ శుభ్రం చేసుకోవాలి లేదండి మేము నెలకు ఒకసారే శుభ్రం చేస్తామని అమావాస్య రోజునే అంటారు కొంతమంది అమావాస్య రోజునే దేవుడి శుభ్రం చేయమని ఎప్పుడూ కూడా చెప్పలేదు ఎవరోనూ దేవుళ్ళని శుభ్రం చేసుకోవడానికి అమావాస్య చెప్పారంటే దేవుడి కదిని కాదు దేవుడి గదిని ప్రతిరోజు తడి బట్టతో తుడిచి ముగ్గులు వేసుకు వస్తువులు ఎప్పుడూ గుట్టగా పడి ఉండకూడదు మీకు ఒత్తులు కావాలంటే ఒత్తుల డబ్బా ఎదురకుండా కనిపించాలి అక్షంతలు కావాలంటే అక్షంతలు డబ్బా ఎదురకుండా కనపడాలి ఇంకొకటి అక్షంతలు నీళ్లతో తడిపి చేసినటువంటి అక్షతలు వాడితే దరిద్రదేవత ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది ఎప్పుడూ కూడా పశుపక్షతల్ని నీళ్లతో కలపకూడదు ఒక్క శ్వేతాక్షతల్ని మాత్రమే నీళ్లతో కలపాలి తప్ప హరిద్రాక్షతలను ఎప్పుడూ కూడా మనము చేత్తో కలిపేటప్పుడు నీళ్లు వేసి కలపకూడదు ఎప్పుడైనా అక్షతలో గింజ మధ్యలోకి విరిగింది అంటే అది ఐశ్వర్యాన్ని ఇవ్వదు దాంతో మీరు పూజ చేసిన ఇటువంటి ఫలితం ఉండదు అక్షతలను ఎప్పుడూ కూడా శుభ్రముగా ఆవు నేతితో కలిపెట్టుకోవాలి లేదా నువ్వుల నూనెతో కర్పూరంతో కలిపెట్టుకోవాలి అవి ఒక డబ్బాలో ఎదురకుండా కనపడాలి మీకు అగ్గిపెట్టే అనేటప్పుడు కొంతమంది ఇస్తారు అది అష్టవంకర్లో తిరిగిపోయి ఎంత పెట్టుబడి పెడతారు ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం కొని దాంట్లో అటు తీసి ఇటు తీసి ఓ అగ్గి పొల్ల తీస్తారు బయటికి దాన్ని కొట్టి 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 ఐసార్లు సార్లు కొట్టేటప్పటికి ఆ పొల్లకు ఉన్నటువంటి మందు సగం వీళ్ళ బట్టల మీదకి ఎగిరి సగం దూరంగా ఎగిరి పడిపోతుంది వెలుగుతూ అలా ఉండకూడదు అగ్గిపెట్టే అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఒకసారి అలా కొట్టగానే వెలగాలి అలాగని అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదు అగ్గిపొలతోటి ఏకహారతలో ఒక వత్తి వేసుకుని ఆ వత్తిని నూనెలో తడిపెట్టుకుని ముందు ఏకహారత వెలిగించుకుని ఆ అగ్గిపొలని జాగ్రత్తగా దులిపేసి దూరంగా పారేసి ఏకహారతితోటి ఆ దీపారాధన చేయాలి కాబట్టి అగ్గిపెట్టే శుభ్రమైనటువంటి అగ్గిపెట్టి ఉండాలి అగ్గిపెట్టి కోసం మళ్ళీ మధ్యలో లేవకూడదు పూజలోంచి అన్ని సామాన్లు చక్కగా అందంగా పేర్చబడినట్లుగా ఉండాలి దేవతలను చూస్తూ ఉంటే ఇంట్లోకి వస్తే ఎవరైనా దేవుడిగా చూస్తే అయ్య బాబోయ్ నిజంగా ఎంత బాగుందండి వాళ్ళు దేవుడు కదా అని చెప్పుకోవాలి తప్ప అయ్య బాబోయ్ వాళ్ళ దేవుడు కదా ఏంటండి బాబు ఆ దేవుడు కదా దెయ్యాలి కదా అని చెప్పుకోకూడదు కొంతమంది చూస్తూ ఉంటాం శారీరక శుభ్ర శరీర శుభ్రత ఉండదు ఇల్లు శుభ్రత ఉండదు దేవుడు శుభ్రత ఉండదు అలాంటి వాళ్ళకి ఎంత సంపాదించినప్పటికీ కూడా దరిద్రమే అందుకని ఎప్పుడైనా గుర్తుంచుకోండి చాలా జాగ్రత్తగా మనము చేసుకోవాలి ఏం చేసినప్పటికీ కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనము దేవుడి గుళ్ళోకి వెళ్ళినటువంటి పది నిమిషాలు ప్రశాంతంగా ఉండాలి మాకు అని అనుకుంటాం కదా అలాగే మన ఇంట్లో మనము దేవుడి గదిలో కూర్చున్నప్పుడు కూడా మనకు ప్రశాంతంగా ఉండాలి తప్ప అక్కడ గందరగోళంగా చిరాకు చిరాగ్గా ఉంటూ హఠాత్తుగా ఏ బొద్ధి ఇంకో వచ్చి ఇలా మన కింద దూరడం ఏ ఎలక పిల్ల మన మీద పడ్డం ఇలాంటివన్నీ ఉంటే బొద్దింక మన మీదకు వస్తే మనం చిరాకు పడిపోతాం ఇంకా దేవుడి మీదకి వెళ్తే ఆయన చిరాకు ఉండదా కాబట్టి దేవత యొక్క ఊహావాహనము ఏదయ్యా అంటే బొద్దింకే ఎందుకు అండి బొద్దింక అని అనుకోకండి ఏ గణపతికి ఎలక వాహనం లేదా గణపతికి ఎలక వాహనం ఉంటే ఏమో మీరు నమ్ముతారు దరిద్ర దేవతకి బొద్దింక వాహనం ఉంటే నమ్మరా ఎందుకు నమ్మరా మీరు నమ్మాల్సిందే బొద్దింకలు పూజ గదిలో తిరుగుతున్నాయి అంటే దరిద్రపు పడుతోంది అని గుర్తు స్త్రీలు కాళ్ళ పగుళ్ళ కనపడ్డాయి అంటే వాళ్ళకి ఐశ్వర్యం కళ తగ్గుతోంది అని గుర్తు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్నిసార్లు చిరవూరు గారు ఇలా అన్నారని చెప్పేసి అని గొడవ చేయడం గురించి కాదు మీరు తెలుసుకుని పాటిస్తే మీరు బాగుంటే మేము బాగుంటే మనందరం బాగుంటాం మనం బాగుంటే సమాజం బాగుంటుంది అంతే తప్ప నాకెందుకు లేవయా నా ఇష్టం నాలో ఉన్నటువంటి రహస్యాల్ని నేను దాచేసుకుంటాను ఎందుకు చెప్పాలి అని నేను అనుకున్నాను అనుకోండి ఇంకా నేను మీకు చెప్పకపోతే మీకేం తెలుస్తుంది మీరేం పాటిస్తారు మీకు తెలియనిటువంటి విషయాలను నేను చెప్పట్లేదు సుభా మీకు తెలుసు ఆ విషయాలని మీరు మర్చిపోయారు కాబట్టి నేను గుర్తు చేస్తున్నానంటే పూర్వకాలంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు నానమ్మలో అమ్మమ్మలో వాళ్ళు ఇవే చెప్తూ ఉండేవారు రే అబ్బాయి జాగ్రత్త రోయ్ గడప మీద తలకాయ పెట్టి పడుకోకు గడప మీద కూర్చోకు అని చెప్పేవారు ఎందుకంటే దరిద్ర హేతువులు కాబట్టి దరిద్ర ఎంత దరిద్రాన్నైనా కలిగిస్తాయి గడప మీద అటోకాలు ఇటోకాలు పెట్టి కూర్చోవడం లేదా గడప మీద కాళ్ళు పెట్టి నిలుచోవడం లేదా గడపకి చేతులు పెట్టి ఉయ్యాలు ఇవి దరిద్ర ఒక బకెట్లో నీళ్లు తీసుకుని ఒక ఇంట్లో ఒకళ్ళు స్నానం చేసిన తర్వాత సగం నీళ్లు స్నానం చేశాక మిగిలినటువంటి సగం నీళ్లు వేరే వాళ్ళు స్నానం చేయడం దరిద్ర హేతువు ఎప్పుడు అలా చేయకండి ఇది మన వాళ్ళకి తెలియక నీళ్లు తక్కువ ఖర్చు అవ్వడం కోసమని ఒక బకెట్లో నీళ్లు తీసుకుంటారు సగం ఒక ఆయన పోసేసుకుంటాడు వేడి నీళ్ళు కలిపేసి ఆయన వెళ్ళిపోయాక ఇంకో సగం ఇంకొక ఆయన పోసుకుంటాడు ఎప్పుడు ఒక బకెట్లో నీళ్ళు సగం సగం ఇద్దరు పోసుకోకూడదు అది దరిద్ర హేతువు తలకి నూనె ఉంటుంది నూనె తీసుకుంటారు కొంతమంది ఆడవాళ్ళు పాపం తెలియక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి చేతిని నూనె తీసుకుని వీడిని ఎత్తు మీద కాస్త నూనె వీడిని ఎత్తు మీద కాస్త నూనె వేసేసి వీడి తల రావేసి ఇలా తల ఇలా పావేస్తారు ఎప్పుడు అలా పావకూడదు ఎవరి నూనె వాళ్ళకే వేయాలి ఇంకో గొప్ప విషయం చెప్తున్నాను వినండి పెద్దవాళ్ళకి తలకి నూనె రాసిన తర్వాత చిన్నవాళ్ళ నూనె రాయాలి చిన్నవాళ్ళ తలకి అంతే తప్ప చిన్నవాళ్ళ తలకి నూనె రాసిన తర్వాత పెద్ద పిల్లల తలకి ఎప్పుడూ కూడా నూనె రాయకూడదు అదేవిధంగా పిల్లలకి తలకి నూనె రాసిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చేతిని కాళ్ళకి రుద్దేసుకుంటారు ఆ నూనె ఎప్పుడు కూడా కాళ్ళకి రుద్దుకోకూడదు కావాలంటే చేతులకి రుద్దుకోవచ్చు ఇలా 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 అనుకోవచ్చు నూనె చేతులకి వాళ్ళ కొబ్బరి నూనె రాశారు కదా అది కాళ్ళకి రాసుకోకూడదు వాళ్ళ ఆయుర్దాయం తగ్గుతుంది పిల్లల ఆయుర్దాయం అందుకని ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి మీకు తెలియజేయాలనేటటువంటివి మా తాపత్రయం ఇలాంటి వాటికి కూడా వివాదాలు చేసేస్తుంటే ఇంకా మేము ఏం చెప్తాం మీకు అందుకని మన ఇంట్లో చేసేటటువంటి పనుల వల్ల మనకి తెలియక చేసేటటువంటి పనుల వల్ల దరిద్రం సంభవిస్తోంది కాబట్టి అటువంటి దరిద్రాన్ని మనం పొందకూడదు అనుకుంటే కనుక కొన్ని చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న విషయాలని కూడా కూలంకషముగా ఆలోచించి తెలుసుకుని చెయ్యాలి లక్ష్మీదేవత యొక్క అనుగ్రహం పొందినంత మాత్రాన సరిపోదు దరిద్ర దేవత యొక్క అనుగ్రహం మనం పొందకుండా ఉండాలి మనం తెలియక చేసేటటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల లక్ష్మీదేవి కోసం మనం చేస్తూ ఉంటాం కానీ దరిద్ర దేవత ఇంట్లో ప్రవేశిస్తూ మనం లక్ష్మీదేవికి పూజ చేస్తాం ప్రత్యేకించి ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవికి పూజ చేస్తాం పూజ చేసినప్పుడు మనం అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి లక్ష్మీదేవికి ఎప్పుడైనా తీపి సంబంధమైనటువంటివి నైవేద్యం పెట్టాలంటే పాయసము చక్కెర పొంగలో కలకండో లేకపోతే మరొకటో ఇంకొకటో మనం పెట్టాలి కానీ మనం ఏం చేస్తాం అది పెట్టకుండా పులిహోర నైవేద్యం పెడతాం లక్ష్మీదేవికి పులిహోర నైవేద్యం పెడితే లక్ష్మీదేవితో పాటుగా దరిద్ర దేవత కూడా పులిహోర తినడానికి మీ ఇంట్లోకి వస్తుంది ఇది యథార్థం చెప్తున్నాను నేను దుర్గాదేవికి పులిహోర పెట్ట తప్పులేదు మీరు ఇంకో దేవతకి పెట్టండి తప్పది కానీ లక్ష్మీదేవికి పెట్టేటప్పుడు ఒక్క పులిహార ఒక్కటి ఎప్పుడూ నైవేద్యం పెట్టకండి తీపి సంబంధమైనటువంటి తీపి పదార్థాలు పెట్టాలి పాయసం వండి పెట్టేసేయండి పరవాన్నం వండి పెట్టండి పాయసం పరవాన్నం వేరు కదండి అవును వేరే రెండు వేరు వేరు ఒకటి కాదు పాయసం వేరు పరవాన్నం వేరు అందుకని మీరు పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా ఒక్క పులిహార లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టకండి ఎందుకంటే పులుపు అంటే జ్యేష్ఠాదేవికి మహాప్రీతి కారం అంటే మహాప్రీతి పులుపు కారం ఈ రెండు రుచుల్ని దరిద్రదేవత జ్యేష్ఠాదేవి చాలా ఇష్టపడుతుంది మీరు లక్ష్మీదేవికి పులిహోర నైవేద్యం పెట్టారనుకోండి ఆవిడ స్వీకరిస్తూ ఉండగా ఆవిడ అక్కగారైనటువంటి దరిద్ర దేవత కూడా స్వతంత్రంగా వస్తుంది ఏమే చెల్లి అమ్మాయి అంటూ వచ్చేస్తుంది పక్కన కూర్చొని ఆవిడ కూడా తింటుంది మీ ఇంట్లో అడుగుపెట్టి అదే దుర్గాదేవికి పులిహార నైవేద్యం పెట్టారనుకోండి దుర్గాదేవి తింటుంది దుర్గాదేవికి దరిద్ర దేవతకే చుట్టరికం లేదు కదా మనకి పురాణం ప్రకారం బంధువులు కాదు ఏదైనా కూడా సొంత చెల్లెలకి ఇంటికి వచ్చినంత వేగంగా మిగిలిన వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా జ్యేష్టాదేవి కూడా కాబట్టి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా పులిహార కాకుండా తీపి సంబంధమైనటువంటి నైవేద్యం పెట్టండి చిర్రా ఊరి గారు ఇలా చెప్తున్నారు ఏంటి కొత్తదే అని అనుకోకండి చిర్రా గారు పెద్దల యొక్క ప్రమాణము లేకుండగా జనపదుల యొక్క ప్రమాణము లేకుండగా కొన్ని కొన్ని విషయాల్లో వేద ప్రమాణం శాస్త్ర ప్రమాణం లేకుండా ఎక్కడికి చెప్పరు ఒక్క నాటికి చెప్పరు పులిహోర పెడితే దరిద్రదే వచ్చేస్తున్నాను ఇంట్లోకి ఎందుకు వస్తుందండి నువ్వేం చేస్తావు ఒక్కసారి ఆలోచించుకో గుమ్మానికి ఏం కడుతూ ఉంటావు నువ్వు గుమ్మానికి బయట వైపు బూడిద గుమ్ముడికాయ కడతావు అవునా లేదా ఒక పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ కడతావు లేదు ఒక నాలుగు మిరపకాయలు ఒక నిమ్మకాయ గుచ్చేసి తాడుతో కడతావు గుమ్మానికి ఎందుకు కడతావు నిమ్మకాయలు మిరపకాయలు కట్టాల్సిన అవసరం ఏమైనా వంటలో వేసుకోవచ్చు ఎందుకు పాడు చేస్తావు నువ్వు అంటే దరిద్రదేవతకి పులుపు కారం అంటే మహా ఇష్టం కాబట్టి దరిద్ర దేవత ఎప్పుడైనా మీ ఇంట్లో అడుగు పెట్టాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే ఆవిడ ఇంట్లోకి వచ్చి గుమ్మంలోంచి లోపలికి అడుగు పెడదాం అనుకునే లోపల ఆ గుమ్మానికి కట్టి ఉన్నటువంటి పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు చూసేటప్పటికి ఆవిడకి నోరు ఊరిపోయి మిరపకాయలలో ఉన్నటువంటి కారాన్ని నిమ్మకాయలో ఉన్నటువంటి పులుపుని స్వీకరించడానికి తినడానికి అక్కడ ఆగిపోయి వాటిలో సారాన్ని స్వీకరించి మీ ఇంట్లోకి అడుగు పెట్టకుండా వెళ్ళిపోతుంది ఆవిడ ఎందుకంటే ఆవిడకి ఆహారం దొరికేసింది కదా మరి అందుకు వెళ్ళిపోతుంది అందుకని మిరపకాయలు నిమ్మకాయలు మంగళవారం రోజు కట్టండరా గుమ్మానికి లేదా శుక్రవారం కట్టండి రా అని చెప్తారు మరి మిరపకాయలు గుమ్మానికి నిమ్మకాయ కట్టితే లేదు కానీ ఇంట్లో పులిహార నైవేద్యం పెట్టద్దండి మీకు ఎందుకు వస్తుంది కోపం రావడానికి వీలు లేదు అందుకని ఇంట్లో లక్ష్మీదేవికి ఎప్పుడైనా కానీ తీపి పదార్థాలే నైవేద్యం పెట్టండి చిర్రావు గారు ఇప్పుడు తీపి పదార్థాలు నైవేద్యం పెట్టాలని ఆరుసార్లు చెప్పారు మీరు ఈ ఎపిసోడ్లో ఎందుకని ఇన్నిసార్లు ఎందుకు చెప్తారా అంటే అన్ని సార్లు చెప్తే కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా కాస్త బుర్రలోకి అనుకోండి మీరు చక్కగా పాటించారనుకోండి మీకు మంచి జరుగుతుంది దరిద్ర దేవతకి గుమ్మానికి బూడిద గుమ్మిడికాయ లేనటువంటి ఇంట్లోకి స్వతంత్రంగా ప్రవేశించేస్తుంది ఆవిడ పెరటి గుమ్మంలోంచి ప్రవేశించేస్తుంది అందుకని మీరు వీధి గుమ్మానికి ముందు గుమ్మడికాయ కట్టేశారనుకోండి బూడిది గుమ్మిడికాయ ఆ గుమ్మడికాయ చూడగానే ఆవిడ ఏమనుకుంటుందయ్య అంటే ఓహో గుమ్మడికాయ కట్టారు కాబట్టి వీళ్ళ ఇంట్లో రోజూ పూజ చేసుకుంటున్నారన్నమాట గుమ్మిడికాయ అంటే కూష్మాండము కూష్మాండాన్ని ఇంటి ముందు వేలాడదీశారంటే దుష్ట శక్తులు లోపలికి ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం వీళ్ళు ప్రయత్నంలో ఉన్నారన్నమాట ఇంటి బయటే ఎంత శ్రద్ధగా వీళ్ళు గుమ్మిడికాయ కట్టారంటే ఇక ఇంట్లో ఎంత శ్రద్ధగా ఉన్నారో కదా వీళ్ళు కాబట్టి నేను వీళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు నేను ఇక వెళ్ళను అని అనుకుంటుంది ఆవిడ అందుకని ఎప్పుడూ కూడా మనం ఇంటి ముందు బూడిది కుమ్ముడికాయ కట్టాలి వంట గదిలో శుభ్రంగా ఉండాలి పూజ గదిలో శుభ్రంగా ఉండాలి నేను గతంలో మీకు చెప్పాను మసిగుడ్డ శుభ్రంగా ఉంచుకోకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా వచ్చేస్తాయనేది చెప్పాను కదా కాబట్టి మసిగుడ్డని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకుంటేనే మీకు దరిద్ర దేవత యొక్క అనుగ్రహము దూరమై లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహము మీకు కలగడము అంటే నక్షత్రానుగ్రహము కలగడమే నక్షత్రానుగ్రహం మీకు కలగడము అంటే అత్యంత విశేషమైనటువంటి సంతోషము మీ ఇంట్లో కొలువు తీరడమే ఎవరి ఇంట్లో ఎక్కువగా అన్నాన్ని పారేస్తూ ఉంటారు చూడండి కొంత కొంతమంది ఏం చేస్తారంటే నలుగురు కానీ ఇంట్లో మనుషులు ఓ ఆరుగురికి ఏడుగురికి సరిపడా వండేస్తారు తప్పు లేదు వండొచ్చు గబుక్కులు ఎవరిని అతిథులు వస్తే ఏం పెడతారు పాపం అందుకుని వండొచ్చు కానీ వండినటువంటి దాన్ని ఇంతంత కరులు పట్టుకెళ్ళి కుక్కగా పెట్టేయడం రోడ్డు పక్కన లేకపోతే అవతల పారేసేయడమో చేసేస్తూ ఉంటారు ఇంతంత కూరలు వండేయడం అవతల పాడేయడం ఇంతంత పులుసులు పెట్టేసేయడం అవతల పారమోసేయడం ఎప్పుడూ కూడా వ్యర్థము ఎక్కువ ఎక్కడ చేస్తారో అక్కడ దరిద్ర దేవత వచ్చి చేరుతుంది అందుకుని ఎప్పుడు కూడా వ్యర్థం చేయకూడదు ఏది కూడా పాడు చేయకూడదు సామాగ్రి అందుకని మీరు ఎప్పుడైనా కూడా చాలా జాగ్రత్తగా మీరు పాటించేటటువంటివన్నీ కూడా పాటించేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా పాటిస్తూ ఉంటే మీకు అంతా కూడా జయము కలుగుతుంది ఎక్కువ వ్య వ్యర్థం అనుకోండి ఏమవుతుంది వ్యర్థము చేసినటువంటి పదార్థము తర్వాత రోజుకి పాచిపోతుంది తర్వాత రోజుకి కుళ్ళిపోతుంది కుళ్ళిపోవడం అంటే సూక్ష్మజీవులు వచ్చి చేరడం సూక్ష్మజీవులు చేరడం అంటే రోగ సంబంధమైనటువంటి క్రిములు రావడం అక్కడ దరిద్రదేవతకి ఆవాసం ఏర్పడడం అందుకొని అన్నం వండుకునేటప్పుడు చూసుకోండి పొద్దున పూట వంట చేసుకునేటప్పుడు ఓ ఇద్దరికి ఎక్కువ వండినా పర్వాలేదు ఎందుకంటే రాత్రి తినచ్చు తప్పు లేదు కానీ రాత్రి వంట చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఇక రేపొద్దునకే మిగలకుండగా వంట చేసుకోండి ఎందుకంటే అతిథులు ఎవరు వచ్చినా పొద్దున్న నుంచి మధ్యాహ్నం లోపల సాయంత్రం లోపల వస్తారు తప్ప రాత్రి పడిన తర్వాత ఎప్పుడూ కూడా అతిథులు రారు రాకూడదు ఎవరన్నా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి మీకు ముందే తెలిసిపోతుంది కదా చుట్టాలు వస్తున్నారని దాన్ని బట్టి వంట చేసుకోండి ఎక్కువ వ్యర్థం చేయకండి గురించే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పూర్వకాలం కూర్చోపెట్టే భోజనం పెట్టండి అని చెప్పేవారు కూర్చోబెట్టే భోజనం పెడితే ఏమవుతుందంటే పెళ్ళిళ్ళలో అయినా సరే ఎప్పుడైనా కూర్చోపెట్టి భోజనం పెడుతూ ఉంటే వ్యర్థం ఎక్కువ అవదు వీడికి ఎంత కావాలో అంత వేయించుకుంటాడు ఆ పక్కవాడు లైన్లో విస్తరలేస్తారు ఆ పక్కవాడు కూర్చుంటాడు కదా అమ్మో నేను ఎక్కువ పాటు చేసిన దాకా వాడు ఏమైనా అనుకుంటాడేమో నాకు కావలసినంతే వడ్డించుకుంటాను అని కూర్చుని తింటాడు అదే నిలబడి బఫేలు తినడం మొదలు పెట్టారనుకోండి సెల్ఫ్ సర్వీస్ అని చెప్పి ఇంతంత వేసేసుకోవడం తినేయడం ముందు రుచి చూడరు ఎప్పుడూ కూడా ఇలా కొంచెం వేసుకుని రుచి చూసుకుని కావాలా వద్దని కాదు చూడగానే ఇలా తోడేసుకోవడం ప్లేట్లోకి చూడడం బాగాలేదించి వాళ్ళ తోసేయడం మళ్ళీ ఇంకోటి వెళ్ళడం మళ్ళీ ఇలా పెట్టేసుకోవడం మళ్ళీ కొంచెం తిన్నా అది బాగాలేదని తోసేయడం అన్నీ పెట్టించేసుకున్న తర్వాత కలగా పొలగం చేసేసి ఎవడో బస్సు ఎక్కిన వాళ్ళు వాంతి చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వీడి ప్లేట్లో అంత దరిద్రం ఎక్కడ ఉండదు వాడి ప్లేట్లోనే ఉంటుంది ఇష్టం వచ్చినప్పుడు తోసేయడం ఇంతంత ఐస్ క్రీములు పెట్టించుకోవడం కొంచెం దాన్ని మిగిలింది పారే చేయడం అక్కర్లేని వాటిని కూడా తీసుకుని వేస్ట్ చేయడం ఇవన్నీ కూడా దరిద్ర దేవత యొక్క సంకేతాలు మన ఇంట్లో మనం శుభ్రంగా చక్కగా ఉండడమే కాదు ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు కూడా మనం పద్ధతిగా లేకపోతే కనుక దరిద్ర దేవత యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అదేంటండి అదేదో ఫంక్షన్లో మేము భోజనానికి వెళ్తే అక్కడ మేము సరిగ్గా ఉండకపోతే దేవత మమ్మల్ని పట్టి పీడించడం ఏంటండి అని అనుకోకలేదు మీరు తప్పు చేస్తే మీరు చెయ్యకూడనటువంటి పని చేస్తే దరిద్ర దేవత తప్పకుండా సిద్ధంగా మిమ్మల్ని పట్టుకోవడానికి మిమ్మల్నే కాదు ఇన్ని చెప్తున్నారు చిర్రావురి గారు చిర్రా గారు అలా వేస్ట్ చేశారనుకోండి ఏదో పాపం అయ్యో చిర్రావురు చెప్తున్నాడు కదా మన గురించి అని దరిద్ర దేవత పట్టుకోకుండా ఉండదు చిర్రా గారినే గారిని పట్టుకుంటుంది అందుకని చెప్పేటప్పుడు నేను చేసిన తర్వాతే మీకు చెప్తా రామకృష్ణ పరహంస ఓ పాఠం ఒకటి చూసారు లేదా కథ ఒకటి ఒక ఆవిడ పిల్లాన్ని తీసుకొచ్చింది రామకృష్ణ బ్రహ్మస దగ్గరికి భగవాన్ మా అబ్బాయి ఎక్కువ మిఠాయిలు తినేస్తున్నాడు అండి పళ్ళు పాడైపోతాయని చెప్పండి బాబు అంది అంటే ఆయన అన్నాడు అమ్మాయి నువ్వు వారం రోజుల తర్వాత తీసుకురా మళ్ళీ అన్నాడు ఆవిడ వెళ్ళిపోయింది వారం రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చింది భగవాన్ వారం రోజుల తర్వాత తీసుకురమ్మన్నారు కదా అంది రామకృష్ణ భగవాన్లు ఏం చేశారయ్యా అంటే ఆయన వైపు చూసి అబ్బాయి రే అబ్బాయి మిఠాయిలు ఎక్కువ తినకూడదమ్మా పళ్ళు పాడైపోతాయి అని చెప్పి తీసుకెళ్ళిపోమ్మా అన్నాడు ఆవిడంది స్వామి ఈ మాట చెప్పడానికి వారం రోజుల నేను మొన్న వచ్చినప్పుడే చెప్పొచ్చు కదా మీరు ఈ పిల్లాడికి ఈ మాట వారం రోజుల తర్వాత ఎందుకు రమ్మ అనేది ఒక మాట చెప్పడానికంటే స్వామి అన్నారు అమ్మాయి నాకు కూడా మిఠాయిలు అంటే చాలా ఇష్టం అమ్మా నేను కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటా రోజును నువ్వు నన్ను చెప్పమన్నావు మిఠాయిలు తినద్దని మీ అబ్బాయికి చెప్పన్నావు నేను వాడికి చెప్పాలంటే ముందు నేను ఆచరించాలి కదా అందుకని ఈ వారం రోజుల్లోనూ కూడా నేను మిఠాయిలు తినకుండా కట్టడి చేసుకున్నాను మిఠాయిలు తిన మానేశాను నేను మానేశాను కాబట్టి వాడికి చెప్పేటటువంటి అర్హత నాకు వచ్చింది అందుకని ఇప్పుడు చెప్పాను తల్లి నువ్వు తీసుకెళ్ళిపో మీ అబ్బాయిని అలాగా ఒకళ్ళకి చెప్పే ముందు తాము ఆచరించగలగాలి కనీసం వందలో ఒక అరవై అయినా ఆచరిస్తే అరవైలో ముప్పై చెప్పచ్చు మనం అందుకని కర్త కారయిత చేయ ప్రేరక అనుమోదక సుకృతం దుష్కృతం చేయవ చత్వారి మంచి మంచైనా సరే చెడైనా సరే ఏదైనా సరే అందరికీ భాగం ఉంటుంది వినేవాళ్ళకి చెప్పేవాళ్ళకి వినిపించే వాళ్ళకి చేసేవాళ్ళకి చేయమని చెప్పేవాళ్ళకి వాళ్ళకి రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అంటారు రాజా రాష్ట్రకృతం పాపం రాష్ట్రం అంటే ప్రజలు ప్రజలు చేసేటటువంటి పాపాలు రాజు భరించాలి ఎందుకో తెలుసా రాజు పరిపాలన చేస్తున్నాడు రాజు సవ్యంగా పరిపాలన చేయకపోతే ప్రజలు అరాచకాలకి దిగుతారు అరాచకాలకు దిగితే పాపం వస్తుంది ప్రజలకి ఆ పాపం రాజు భరించాల్సి వస్తుంది రాజారాష్ట్రకృతం పాపం అందుకని రాజుగారు చక్కగా రాజ్యపాలన చేయాలి పాపం పురోహిత రాజు చేసినటువంటి పాపాలు ఏమైనా అంటే పురోహితుడికి వస్తాయట ఎందుకంటే రాజుకి మార్గం సూచించేట పురోహితుడే గురువే మహారాజా ఇలా చేయండి ధర్మంగా ఉంటుంది మహారాజా అలా చేయండి ధర్మంగా ఉంటుంది అలా చేయకండి అదే అధర్మం అని చెప్పవలసినటువంటి వాడు మంచి చెప్పాల్సినటువంటి వాడు పురహితము కోరేటటువంటి వాడు పురోహితుడు అందుకని రాజా ఏమన్నా పాపం చేస్తే ఆ పాపం మొత్తం ఆయనకి వెళ్తుందట రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అలాగే నేను మీకు చెప్తున్నప్పుడు కనుక నేను ఏదైనా తప్పు చెప్పానంటే పొరపాటున అది మీరు తప్పునే చిర్రావురి గారు చెప్పారు కాబట్టి ఇది ఒప్పు అని మీరు పాటించారంటే దానివల్ల వచ్చేటంటే పాపం మీకు రాదు నాకు వస్తుంది అందుకని నేను చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకు చెప్తాను మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే వినండి ప్రస్తుతానికి జయం